వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి జాగ్రఫీకి సంబంధించిన మోడల్ పేపర్ని ఇప్పుడు చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, బ్లిజార్డ్స్ ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. బ్లిజార్డ్స్ ఇవి అంటార్కిటిక్ ప్రాంతంలో కనిపిస్తాయి. నెక్స్ట్, వాతావరణంలో ఓజోన్ ప్రాముఖ్యత ఏమిటి? ఆన్సర్, యువికి వ్యతిరేకంగా రక్షణను ఇస్తాయి. యువి అంటే అల్ట్రా వయొలెట్ కిరణాలకి వ్యతిరేకంగా రక్షణను ఇస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, తుఫాన్లు అంటే ఏమిటి? ఆన్సర్, అత్యధిక పీడన వ్యవస్థ, ఉత్తరార్ధగోళంలో సవ్య దిశలో ఉండే గాలులు, వీటినే తుఫాన్లు అని అంటారు. నెక్స్ట్, యాంటీసైక్లోన్ అంటే ఏమిటి? ఆన్సర్, అధిక పీడన వ్యవస్థ, ఉత్తరార్ధగోళంలో సవ్య దిశలో ఉండేటటువంటి గాలులు. మళ్ళీ చెప్తున్నాను, యాంటీసైక్లోన్ అంటే అధిక పీడన వ్యవస్థ, ఉత్తరార్ధగోళంలో సవ్య దిశలో ఉండే గాలులు. నెక్స్ట్, ఉపరితల పవన వ్యవస్థ కొన్ని ప్రాంతాలలో అత్యంత వేగవంతమైనటువంటి వాతావరణంలో ఉండేదాన్ని ఏమంటారు? ఆన్సర్, జెట్ స్ట్రీమ్ అని అంటారు. ఉపరితల పవన వ్యవస్థ కొన్ని ప్రాంతాలలో అత్యంత వేగవంతమైనటువంటి వాతావరణంలో ఉండేదాన్ని జెట్ స్ట్రీమ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో తప్పుగా జతపరచబడింది ఏమిటి? అంటే సరికానటువంటిది ఏమిటి? ఆన్సర్, దీనిలో ఫస్ట్, టైఫూన్లు చైనా సముద్రం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి జత. నెక్స్ట్, హరికేన్లు హిందూ సముద్రం, ఇది సరికానటువంటిది. నెక్స్ట్, సైక్లోన్ వెస్టిండీస్ ఇది కూడా సరికానటువంటిది. నెక్స్ట్, టోర్నడోల్ ఆస్ట్రేలియా, ఇది కూడా సరికానటువంటిది. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఇదొక్కటి మాత్రమే సరైనటువంటిది, కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్, టోర్నడోల్ అంటే ఏంటంటే ఇది అల్పపీడన కేంద్రం. నెక్స్ట్ వన్, స్నోఫాల్ ఎప్పుడు జరుగుతుందంటే గాలి ఉష్ణోగ్రత 00C కన్నా తగ్గితే, అంటే 0 డిగ్రీల సెల్సియస్ కన్నా కూడా తగ్గితే. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఉష్ణోగ్రత ఘనస్థితి నుండి వాయుస్థితికి మారేటటువంటి విధానాన్ని ఏమంటారు? ఆన్సర్, సబ్లిమేషన్ అని అంటారు. నీటి ఉష్ణోగ్రత ఘనస్థితి నుండి వాయుస్థితికి మారేటటువంటి విధానాన్ని సబ్లిమేషన్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమిడిటీని శాతంలో చెప్పాలంటే ఏమిటి? ఆన్సర్, రిలేటివ్ హ్యూమిడిటీ. నెక్స్ట్ క్వశ్చన్, వేపర్ ప్రెషర్ అంటే ఏంటంటే గాలిలో వేపర్ ఉండడం, దీనే వేపర్ ప్రెషర్ అని అంటారు. నెక్స్ట్, స్లింగ్ సైక్రోమీటర్ దీని ద్వారా దేనిని కొలుస్తారు? ఆన్సర్, హ్యూమిడిటీని కొలుస్తారు. నెక్స్ట్, వాటర్ వేపర్ 1 కిలోలో ఉండేటటువంటి గ్రాములను చెప్పవచ్చు. అంటే వాటర్ వేపర్లో 1 కిలోలో ఉండేటటువంటి గ్రాములు ఎన్నిగా చెప్పవచ్చు అంటే, ఆన్సర్, స్పెసిఫిక్ హ్యూమిడిటీగా చెప్పవచ్చు. నెక్స్ట్, 1 క్యూబిక్ మీటర్లో ఉండే వాటర్ వేపర్ను ఏమంటారు?
ఆన్సర్ అబ్సల్యూట్ హ్యూమిడిటీ అని అంటారు. ఒక క్యూబిక్ మీటర్లో ఉండే వాటర్ వేపర్ని ఏమంటారు? అబ్సల్యూట్ హ్యూమిడిటీ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతమున్న వాటర్ వేసర్ సంతృప్తి స్థాయికి చేరే ఉష్ణోగ్రతను ఏమంటారు? ప్రస్తుతం ఉన్న వాటర్ వేపర్ సంతృప్త స్థాయికి చేరేటటువంటి ఉష్ణోగ్రతను ఏమంటారు? ఆన్సర్ సంతృప్త ఉష్ణోగ్రత అని అంటారు. నెక్స్ట్, సిర్రస్ అంటే ఏమిటి? సిర్రస్ అంటే ఏంటంటే ఇది ఎక్కువ ఎత్తులోని మేఘం సిర్రస్. నెక్స్ట్, ఎఫ్ఓజి అనగా ఏమిటి? ఎఫ్ఓజి అనగా ఏంటంటే ఇది స్ట్రాటస్ మేఘం. నెక్స్ట్, హెయిల్ కింది వాటిలో దేనిని కలిగి ఉంటుంది? ఆన్సర్ పొరలుగా ఐస్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్, పర్వతాలు ఉండడం వల్ల కురిసేటటువంటి వర్షాన్ని ఏమంటారు? ఆన్సర్ ఓరోగ్రాఫిక్ రెయిన్ అని అంటారు. పర్వతాలు ఉండడం వల్ల కురిసే వర్షాన్ని ఓరోగ్రాఫిక్ రెయిన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పర్వతీయ వర్షపాతంలో వర్షాన్ని పొందనటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ వర్ష ఛాయ ప్రాంతం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూ ఎప్పుడు ఏర్పడుతుంది? ఆన్సర్ పొడి గాలి చల్లని ప్రదేశం పైన గడ్డ కట్టినప్పుడు ఏర్పడుతుంది. నెక్స్ట్, సముద్ర తీరం నుండి దూరం పెరిగే కొద్దీ సముద్ర అంతర భూభాగంను ఏమంటారు? ఆన్సర్ ఖండతీరపు అంచు, ఇంకా ఖండతీరపు వాలు మరియు సముద్ర అగాధ దరి, ఖండతీరపు ఉనికి అని అంటారు. నెక్స్ట్, ప్రముఖమైనటువంటి తుష్కరోర డీప్ ఇది ఎక్కడ ఉందంటే జపాన్లో ఉంది. నెక్స్ట్ వన్, సముద్ర జలంలో ఎక్కువగా ఉండే మూలకం ఏమిటి? ఆన్సర్ సోడియం క్లోరైడ్. నెక్స్ట్, కింది సముద్రాలలో దేని లవణీయత ఎక్కువ? ఆన్సర్ ఎర్ర సముద్రం యొక్క లవణీయత ఎక్కువ. నెక్స్ట్, సముద్ర ప్రవాహం గల్ఫ్ స్ట్రీమ్ అనగా ఏమిటి? ఆన్సర్ అట్లాంటిక్ మహాసముద్రంలో వేడి ప్రవాహాలు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, సముద్ర ప్రవాహం గల్ఫ్ స్ట్రీమ్ అనగా ఏంటంటే అట్లాంటిక్ మహాసముద్రంలో వేడి ప్రవాహాలు. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ మహాసముద్రంలో ఉష్ణ నీటి ప్రవాహాలు ఏది? ఆన్సర్ అసల్హాస్. నెక్స్ట్, లథోస్పియర్ అనగా ఏంటంటే ఇది భూమి లోపలి పొరలు, దీనే లథోస్పియర్ అని అంటారు. నెక్స్ట్ వన్, నైఫ్ అనగా ఏమిటి? నైఫ్ అనగా ఏంటంటే ఆన్సర్ నైఫ్ అనగా ఏంటంటే భూమి యొక్క కోర్. నెక్స్ట్, భూమి యొక్క క్రస్టల్ లేయర్స్ను డాష్ అని అంటారు. భూమి యొక్క క్రస్టల్ లేయర్స్ను ఏమంటారంటే సియాల్ అని అంటారు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిని జతపరచండి. దీనిలో
ఫస్ట్ వన్ ఎనిమోమీటర్. ఎనిమోమీటర్ ఇది వాయు వ్యాకోచత్వం. నెక్స్ట్ సిసిమోగ్రాఫ్. సిసిమోగ్రాఫ్ ఇవి భూకంపాలు. నెక్స్ట్ సిక్రోమీటర్ ఇది ఆర్ద్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ బారోగ్రాఫ్ ఇది పీడనం. ఓకే, దీని ఆన్సర్ ఆప్షన్ 1.